This conference will now be recorded. సో ఫస్ట్ బ్యాడీ నుంచి సెకండ్ బ్యాడీకి అట్లా ఒకదాని తర్వాత ఒకటి బ్యాడీకి వెళ్ళడానికి F8 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ గో ఫ్రమ్ వన్ స్క్రీన్ టు వన్ బ్యాడీ టు అనదర్ బ్యాడీ అది అవుతుంది అట్లా కుది అట్లా అంటే లైక్ F8 ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్ F8 నుంచి ఆటోమేటిక్గా అవుతుంది సో లెట్ మీ వన్స్ షో యూ అగైన్ లైక్ ఏదైనా మీరు ఏ ఎనీ ఎనీ బ్యాడీ వెన్ యూ వాంట్ టు గెట్ ఇట్ సో ఇక్కడ మనము ఒకసారి విచ్ వన్ యూ హ్యావ్ డన్ యూ టెల్ మీ ఐల్ డూ ఫర్ ద సేమ్ వన్ ఫస్ట్ మనం సీఎల్ అండర్ స్కోర్ ఎగ్జిట్ హ్యాండ్లర్ అని క్లాస్లోకి వెళ్తాము SC24లో ఇక్కడ గెట్ అండర్ స్కోర్ ఇన్స్టెన్స్ అనేది మెథడ్ దాంట్లోకి వెళ్తాము ఆ గెట్ అండర్ స్కోర్ ఇన్స్టెన్స్లో విల్ గో అహెడ్ విత్ దిస్ విల్ పుట్ అ బ్రేక్ పాయింట్ హియర్ అట్ ద 14th లైన్ అంటే సిఎల్ అండర్ స్కోర్ ఎగ్జిట్ హ్యాండ్లర్ గెట్ క్లాస్ నేమ్ ఫర్ బై ఇంటర్ఫేస్ సో ఇక్కడ ఇక్కడ బ్రేక్ పాయింట్ సెట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కోడ్కి ఇక్కడికి వచ్చి ఆగుతుంది ఏదైనా ట్రాన్సాక్షన్ కోడ్ ఆగుతుంది కంపల్సరీ 100% సో యా సో విచ్ ట్రాన్సాక్షన్ యూ హ్యావ్ యూస్డ్ యూ టెల్ మీ ఐ డూ ద ఫర్ ద సేమ్ థింగ్ X01 సారీ XK01 సార్ XK01 XK01 కి ఐ థింక్ యూజర్ ఎగ్జిట్స్ ఉన్నాయి అంటే ఇది ఓల్డ్ ఓల్డ్ వన్ సో యూజర్ ఎగ్జిట్స్ ఎక్కువ ఉంటాయి మనకి బ్యాడీస్ తక్కువ ఉంటాయి యూజర్ ఎగ్జిట్స్ ఎక్కువ ఉంటాయి అది ఓల్డ్ ట్రాన్సాక్షన్ అందుకే మీరు చూస్తే ప్రతిదానికి N అని ఉంటుంది XK01N సో ఎందుకంటే అందులో లేటెస్ట్ అన్ని యాడ్ చేస్తారనమాట ఎనీవేస్ ఇట్ విల్ కమ్ హియర్ అండ్ స్టాప్ కదా సో విల్ జస్ట్ గో అహెడ్ విత్ అస్ సో ఇక్కడ క్లాస్ ఎగ్జిట్ నేమ్ సో ఎగ్జిట్ నేమ్ వెండర్ అండర్ స్కోర్ యాడ్ అండర్ స్కోర్ డేటా సో ఇప్పుడు నేను వెండర్ అండర్ స్కోర్ XK01 అంటే సపోజ్ క్రియేషన్ సార్ XK02 అంటే చేంజెస్ కదా ఇప్పుడు ఒక టీ కోడ్ ఇచ్చేసి XK01 ఇచ్చేసామంటే XK02 కూడా సేమ్ బ్యారీస్ ఉంటాయా XK01 XK02 XK01 XK02 రెండింటికి సేమ్ వాల్యూస్ ఉంటాయని అడుగుతున్నారా సేమ్ బ్యాడీస్ ఉంటాయా అంటే XK01 అంటే క్రియేషన్ XK02 అంటే చేంజెస్ సో యూనో అప్పుడు బ్యాడీస్ అనేవి సేమ్ ఉంటాయా ఈ రెండు టీ కోడ్స్ కి మారుతాయి మారుతాయి ఇప్పుడు మీరు F8 కొడుతున్నారండి జస్ట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ కొడుతున్నారు అంతేనా నాకు అంటే వేరే దానికి వెళ్ళిపోతుంది నేను చేస్తుంటే ప్రోగ్రామ్కి వెళ్ళిపోతుంది ఇక్కడ వెండర్ అండర్ స్కోర్ డేటా ఉంది కదా ఇప్పుడు ఇక్కడ వెండర్ యాడ్ డేటా ఉంది కదా అక్కడ ఆటోమేటిక్ గా వేరే వేరేది వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ సో ఎగ్జిక్యూట్ చేయగానే ఇక్కడ వెండర్ అండర్ స్కోర్ అడ్రస్ SCR చేంజ్ సో ఇక్కడ ఏంటంటే అడ్రస్ చేంజ్ కోసం ఉంటుంది అడ్రస్ చేంజ్ కోసం దెన్ బాడీ లేయర్ అనేది కూడా సో ఇట్లా మనం ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్న కొద్దిగా నెక్స్ట్ దానికి వస్తుంది ఇక్కడ మనకి ఓకేనా ఇస్ ఇట్ క్లియర్ నా యా క్లియర్ సార్ ఇక్కడ మనకి ఏంటంటే ద ట్రిక్కీ పార్ట్ ఇన్ ద మోస్ట్ టైం టేకింగ్ పార్ట్ ఇస్ లైక్ డిసైడింగ్ విచ్ బాడీ ఇన్ విచ్ బాడీ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ అది కొంచెం ట్రిక్కీ అండ్ ఒక్కొక్కసారి
అని ఎన్హాన్స్మెంట్ స్పాట్ అని అవుతుంది అదే సార్ ఎన్హాన్స్మెంట్ స్పాట్స్ అని చెప్పేసి మనం బాడీలోకి వెళ్ళినప్పుడు ఎస్సీ 18 ఎస్సీ 19 లోకి వెళ్ళినప్పుడు అవుతుంది ఎన్హాన్స్మెంట్ స్పాట్ అనేది అది లేటెస్ట్ వర్షన్ అనమాట. అందులో మీరు ఏంటంటే మామూలుగా ఇట్లా బ్రేక్ పాయింట్ పెట్టి బాడీ ఫైండ్ అవుట్ చేయడం కాకుండా డైరెక్ట్ గా ప్రోగ్రామ్ లో చూస్తే ఎన్హాన్స్మెంట్ స్పాట్ అని దొరుకుతుంది. సో ఆ ఎన్హాన్స్మెంట్ స్పాట్ దాంట్లో మళ్ళీ బాడీ ఇంప్లిమెంట్ అయి ఉంటుంది. ఎనీ ఎన్హాన్స్మెంట్ స్పాట్ యూ టేక్ ఇట్ విల్ హ్యావ్ ఎ బాడీ ఇన్ ఇట్. సో అల్టిమేట్లీ ఎన్హాన్స్మెంట్ స్పాట్ అనేది తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తారు, ఒకప్పుడు లేదు. తర్వాత బాడీ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్ లీటర్ దిస్ ఎన్హాన్స్మెంట్ స్పాట్ వాజ్ ఇంట్రడ్యూస్ లీటర్. సో మేజర్ ఐ మీన్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ స్పాట్ ఇస్ ఇట్ అగైన్ హ్యాస్ యునో బాడీ ఇన్ ఇట్. సో అంటే మళ్ళీ బాడీ డైరెక్ట్ ఇవ్వచ్చు కదా ఈ ఎన్హాన్స్మెంట్ స్పాట్ ఎందుకు ఇచ్చారు అని అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అకౌంట్ టు దట్ వీ నార్మలీ అది ఇంట్రడ్యూస్ చేశారు. ఒకసారి ఎన్హాన్స్మెంట్ స్పాట్ కూడా చూపిస్తాను. ఈ ఎన్హాన్స్మెంట్ స్పాట్ అనేది ప్రోగ్రామ్ లోపల మన ఎసిటేట్ ప్రోగ్రామ్ లోపలికి వెళ్తే ఉంటుంది. So the inflow you can see the Barry definition names. So Barry definition name is this. So again in turn enhancement spot law a Barry definition is in wrapped up. This is the Barry definition name that has been wrapped, and by default there is an interface that gets created, and this interface is like and then we have the class will get created. So the interface name, so interface also you can go there and we can just check that. So interface name is this. This is the interface, and we are not going to create this interface. The moment we create a body definition, automatically this comes. Okay, so we have these things like okay, so let's move on. And there are actually basically there will be three types of enhancements which we can go for. One is the what you call our user exits, which is a very old concept, and barries, which we are doing it now. And then we have this BTEs, business transaction event. BTS, business transaction events. So in these three things we can make a a body we can do the enhancements. So we have seen the enhancement of database tables. That was a pretty simple one, database table enhancement. User exists, customer exists, database tables.
సారీ రిజిస్టర్ కస్టమర్ రిజిస్టర్ కూడా ఉంటాయి కదా యూజర్ రిజిస్టర్ కస్టమర్ రిజిస్టర్ బ్యాడ్ ఇందాక ఒకటి చెప్పారు కదా ఎన్హాన్స్మెంట్ స్పాట్ అని అది రాదా ఎన్హాన్స్మెంట్ స్పాట్ అనేది బ్యాడీ లోపలే వస్తుంది అంటే ఇది కాన్సెప్ట్ బ్యాడీ అనేది కాన్సెప్ట్ కదా సో ఎన్హాన్స్మెంట్స్ అనేది ఇందులోనే వస్తుంది యూజర్ ఎగ్జిట్ ఏంటంటే ఎన్హాన్స్మెంట్ స్పాట్ అనేది బ్యాడీ బ్యాడీ కాన్సెప్టే అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి యూజర్ ఎగ్జిట్స్ అనేది ఏంటంటే యూజర్ ఎగ్జిట్స్ ఇస్ అ కాన్సెప్ట్ ఇన్ విచ్ వీ ఆర్ యాక్చువల్లీ మేకింగ్ యూజ్ ఆఫ్ కాన్సెప్ట్ లైక్ మనకి ఇక్కడ ఇక్కడ మనము బ్యాడీ డెఫినేషన్ ఇంప్లిమెంటేషన్ అట్లా యూజ్ చేస్తాం కదా ఇక్కడ మనం ఏంటంటే సిఎల్ అండర్ స్కోర్ కాల్ కస్టమర్ హైఫన్ ఫంక్షన్ కాల్ కస్టమర్ హైఫన్ ఫంక్షన్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది సో వీ నీడ్ టు సెర్చ్ ఫర్ దాట్ ఒకవేళ అది ఉంటే మనం దాంట్లో ఎన్హాన్స్మెంట్ చేయగలం విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎర్లియర్ కదా సో అది ఉంటేనే మనం యూజర్ ఎగ్జిట్స్ ఎగ్జిట్స్ లో ఓకే లెట్ మీ జనరలైజ్ ఎగ్జిట్స్ లో చాలా ఉంటాయి అయితే ఎగ్జిట్స్ లో చాలా కాన్సెప్ట్స్ అబ్సల్యూట్ అయిపోయినాయి సో ఎగ్జిట్స్ లో మనకి యూజర్ ఎగ్జిట్స్ ఉంటాయి అంటే యూజర్ ఎగ్జిట్స్ కస్టమర్ ఎగ్జిట్స్ అంటే నథింగ్ బట్ కాల్ కస్టమర్ హైఫన్ ఫంక్షన్ ఇది ఉంది కదా ఇది కస్టమర్ ఎగ్జిట్స్ కిందకి వస్తుంది మెను ఎగ్జిట్స్ స్క్రీన్ ఎగ్జిట్స్ ఇట్లా సో ఇవన్నీ అబ్సల్యూట్ అయిపోయి బ్యాడీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు అన్నమాట సో బిటిఈస్ అనేది బిజినెస్ ట్రాన్సాక్షన్ ఈవెంట్స్ అనేది ఇట్ వాస్ ప్యూర్లీ బ్రాట్ ఇన్ ఫర్ దిస్ వాట్ యు కాల్ SAP FICO ఎన్హాన్స్మెంట్స్ అన్నమాట SAP FICO ఎన్హాన్స్మెంట్స్ కి అది ఉంటుంది ఓకే సో సో విల్ జస్ట్ క్విక్లీ గో అహెడ్ ఇప్పుడు వీ నో హౌ టు ఫైండ్ ద యూజర్ ఎగ్జిట్స్ వీ నో హౌ టు ఫైండ్ వీ నో హౌ టు ఫైండ్ ద యూజర్ ఎగ్జిట్స్ యూ నో హౌ టు ఫైండ్ ద బ్యాడీస్ అంటే బ్యాడీస్ లిస్ట్ వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్ బట్ అగైన్ టు కన్క్లూడ్ అండ్ టు కమ్ టు అ కన్క్లూజన్ విచ్ వన్ హ్యావ్ టు బి యూస్డ్ అనేది వీ స్టిల్ హ్యావ్ టు యునో ఇన్ దాట్ పర్టికులర్ ప్రాజెక్ట్ వీ హ్యావ్ టు కన్క్లూడ్ అంటే ఒకటి డిసైడ్ డిసిషన్ కి వస్తాం మనం ఏదో ఒక డిసిషన్ కి వస్తాం అయితే ఆ బ్యాడీలో మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది Thank you.
సార్ కస్టమర్ రిక్వెస్ట్ లో ఒకసారి మనం కోడ్ రాస్తే నెక్స్ట్ టైం మళ్ళీకి నాట్ పాసిబుల్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఆ ఎగ్జిస్ట్ లో సో ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ యూజర్ అని వస్తుంది అప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం ఆ ప్రాజెక్ట్ నేమ్ ఎలా కనుక్కుంటాం అంటే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ యూజర్ అని వచ్చి తప్ప ఆ ప్రాజెక్ట్ నేమ్ రాదు కదా వస్తుంది కింద వస్తుంది ప్రాజెక్ట్ క్లియర్ గా ప్రాజెక్ట్ నేమ్ వస్తుంది మెసేజ్ లో ప్రాజెక్ట్ నేమ్ క్లియర్ గా వస్తుంది మెసేజ్ లో ఓకే సో ఇక్కడ బీటీస్ అనేది దే ఆర్ ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఫంక్షన్ మాడ్యూల్స్ సో ఒక ఈవెంట్ అనమాట ఆ ఈవెంట్కి ఫంక్షన్ మాడ్యూల్స్ యాడ్ అయి ఉంటాయి సో దిస్ బీటీఎస్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఈవెంట్స్ ప్రిసైజ్లీ దే ఆర్ యూస్డ్ ఇన్ ద అకౌంట్స్ రిలేటెడ్ ఫైనాన్స్ రిలేటెడ్ అనౌన్స్మెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బీ గోయింగ్ అండ్ సర్చింగ్ ఫర్ ద బ్యాడీ అండ్ అక్కడ చాలామంది క్లయింట్స్కి ఇష్యూ ఏంటంటే ఏ బ్యాడీ ఫైండ్ అవుట్ చేయాలి ఎక్కడ యూజ్ చేయాలి ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ నాట్ వెరీ క్లియర్ సో ఎస్పెషలీ స్పెసిఫికలీ ఫర్ ద అకౌంట్స్ బేస్డ్ దే హ్యావ్ యూజ్ దిస్ బీటీఎస్ లేటర్ దే హ్యావ్ ఇంప్రూవ్డ్ ఇట్ ఫర్ అదర్ మాడ్యూల్స్ ఆల్సో సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక బీటీ ఒక ఈవెంట్స్ మనము ఈవెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తాము అండ్ దానికి క్లియర్గా మనకి డెఫినేషన్ ఉంటుంది చెక్ కస్టమర్ లైన్ ఐటమ్ సో ఇక్కడ చెక్ కస్టమర్ లైన్ ఐటమ్కి ఒక ఈవెంట్ అట్లా ఫర్ ఎవ్రీ ప్రాసెస్ దేర్ విల్ బి ఎన్ ఈవెంట్ సో డన్నింగ్ అనే కాన్సెప్ట్ ఉంది సో డన్నింగ్ ఈజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ రిమైండింగ్ ద కస్టమర్ అబౌట్ ద పేమెంట్ సో ఇప్పుడు మనం డబుల్ క్లిక్ చేస్తే సింపుల్ సో దీనికి మనము ఒక ఫంక్షన్ మాడ్యూల్ని మనము క్రియేట్ చేసుకొని దానికి అసైన్ చేసుకోవచ్చు అనమాట బీటీఈకి అంటే ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ ఈవెంట్కి సో ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ ఏదైనా ఉందా ఇంటర్ఫేస్ ఉంది సో ఇది అప్లికేషన్ కోడ్ ఎంహెచ్ఎన్కి డన్నింగ్ అప్లికేషన్ కోడ్ ఎంహెచ్ఎన్కి సో ఇంటర్ఫేస్ డీటెయిల్స్ ఇక్కడ మనకి ఒక ఒక రైట్ సైడ్ కి మనకు ఫంక్షన్ మాడ్యూల్స్ వస్తాయి శాంపుల్ ఇంటర్ఫేస్ సో ఈ శాంపుల్ ఇంటర్ఫేస్ అనేది మనకు ఆల్రెడీ ఉంటుంది సో దీంట్లో మనం ఏదైనా అంటే ఇందులో మనం చేంజెస్ చేయలేము బికాస్ ఇట్స్ అన్ ఎస్ఏపీ స్టాండర్డ్ బట్ వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ మేక్ అ క్రియేట్ అ సిమిలర్ వన్ అండ్ వీ కెన్ అసైన్ ఇట్ టు ఇట్ సో మనం ఇక్కడ ఈ బీటీ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఈవెంట్కి మనం ఒకటి అసైన్ చేయొచ్చు ఏదైనా ఒకటి సో ఐ వెంట్ ఇన్ టు దిస్ ట్రాన్సాక్షన్ కోడ్ కాల్డ్ FIBF అండ్ దెన్ వీ హ్యావ్ ఫౌండ్ దిస్ ఈవెంట్స్ సో దెర్ విల్ బి మెనీ అదర్ ట్రాన్సాక్షన్ కోడ్స్ విచ్ విల్ మేక్ యూస్ ఆఫ్ టు గెట్ దిస్ లిస్ట్ ఆఫ్ ద బీటీఎస్ సార్ ఒకటి బ్యాపీకి వెళ్తే బ్యాపీలో బ్యాపీ ఫంక్షన్ రోల్ బ్యాక్ అనేది ఒకటి యూజ్ చేస్తున్నారు అది ఏంటి రోల్ బ్యాక్ కమిటేట్ అనేది యూజ్ చేస్తున్నారు బ్యాపీలో అవి ఏంటి కమిట్ వర్క్ రోల్ బ్యాక్ ఏంటంటే మనకు ఇది యాక్చువల్గా మనకి టూ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి ఎస్ఏపీలో ఎప్పుడైనా అబ్యాప్ మెమరీ అండ్ ఎస్ఏపీ మెమరీ సో అబ్యాప్ మెమరీలో కొంచెం ప్రాసెస్ అవుతుంది అంటే ఎస్ఏపీ మెమరీలో కొంచెం
స్టోర్ అవుతుంది అనమాట. అయితే మనం అబాప్ మెమరీ నుంచి ఎస్ఏపీ మెమరీకి, ఎస్ఏపీ మెమరీ నుంచి అబాప్ మెమరీకి స్లైడ్ అవ్వడానికి విల్ బి యూజింగ్ దిస్ రోల్ బ్యాక్ కాన్సెప్ట్. కమిట్ వర్క్ ఏంటంటే మీరు ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని అయిపోతేనే సక్సెస్ అని 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 అర్థం చేసుకోవాలి అంటే అప్పుడు విల్ యూజ్ దిస్ కాల్ రోల్ బ్యాక్ సారీ దిస్ కమిట్ వర్క్. కమిట్ వర్క్లో ఏంటంటే ఒక 4 కమాండ్స్ ఉన్నాయి, ఆ 4 కమాండ్స్ అయిపోతేనే మనకు అయిపోయినట్టు అని అంటే అన్నప్పుడు విల్ గో ఫర్ దిస్ కమిట్ వర్క్. ఓకే సో దాతీని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు, ఆ ఆబ్జెక్ట్ ని యూజ్ చేస్తా అని చెప్పారు కదా. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఎస్డబ్ల్యూఓ బిజినెస్ ఆబ్జెక్ట్ అది అది వేరే సిస్టమ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు దాని నుంచి ఏదో అన్నారు, అది ఎలా? అంటే బ్యాపీలో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము అండ్ ఎక్కడైనా మీరు ఆ బ్యాపీని ఏ ప్రోగ్రామ్ లో అయినా కాల్ చేసుకోవచ్చు. ఏ ప్రోగ్రామ్ లో అంటే వేరే ఒక సర్వర్ సపోజ్ అది చెప్పారు కదా, ఒక బిజినెస్ ఆబ్జెక్ట్ అంటే ఇంకో వేరే ఆబ్జెక్ట్ ఏదైనా కాల్ చేయొచ్చా ఈ సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ సిస్టానికి? డిఫరెంట్ సిస్టమ్ ఆ ఆబ్జెక్ట్ నేమ్ తోనా, అది ఎలా? ఆబ్జెక్ట్ నేమ్ తో యాక్చువల్ గా నార్మల్ గా ఫంక్షన్ మోడల్ మేము ఓకే సో ఇప్పుడు నార్మల్ గా ఒక ఫంక్షన్ మోడల్ మనం కాల్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ప్యాటర్న్ మీద ఇది క్లిక్ చేస్తారు కదా, కాల్ ఫంక్షన్, కాల్ కస్టమర్ ఫంక్షన్, ఇందులో మనకి ఇది ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇచ్చిన మనము ఫంక్షన్ మోడల్ నేమ్ ఇస్తాం కదా, ఆ ఫంక్షన్ మోడల్ నేమ్ ఇక్కడ నుంచి రాకుండా మనం మాన్యువల్ గా టైప్ చేస్తాము. మాన్యువల్ టైప్ చేసి అక్కడ కాల్ ఫంక్షన్ లో మనం అది రాస్తాం క్లియర్ గా, అంటే ఫ్రమ్ విచ్ సర్వర్ వి హావ్ టు గెట్ ఇట్ అనేది మనం అక్కడ మెన్షన్ చేస్తాం. కాల్ ఫర్ కాల్ కస్టమర్ హైఫెన్ ఫంక్షన్ దగ్గర అది కాల్ చేసి అది ఒకసారి నేను చూపిస్తాను ప్రాసెస్ ఎట్లా అనేది, నేను తర్వాత చూపిస్తాను ఒకసారి మీకు, రేపు చూపిస్తాను. ఓకే యాక్చువల్గా ఇంకేదైనా డౌట్స్ నార్మల్గా ఉంటే చెప్పండి. అండ్ లైక్ ఐమ్ జస్ట్ ఒకటేంటంటే నేను రేపు ఆఫీస్లో నుంచి నేను ఆ సర్వర్లో జిఐ సెట్టింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ సెట్టింగ్స్లో నేను మీకు ఆ బ్యాడీ సినారియో కంప్లీట్ చేస్తాను. సో ఇంకేమైనా నార్మల్గా ఏమైనా డిస్కషన్ ఉన్నాయంటే బేసిక్గా ఈడిఐ అనేది మనం యూజ్ చేయము ఎక్కువగా, ఈడిఐ కాన్సెప్ట్ కూడా ఎక్కువ యూజ్ చేయము. సో ఈడిఐ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అనేది కంప్లీట్గా మనకి అవుటేటెడ్ అనమాట, ఏలీ అనేది ఎక్కువ యూజ్ చేస్తాము అండ్ యూజర్ ఎగ్జిట్స్ అవి చాలా 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 అవుటేటెడ్, సో అవి కూడా ఎక్కువ యూజ్ చేయము కానీ బట్ స్టిల్ ఎస్ఏపీ హాస్ గివెన్ అన్ ఆప్షన్ టు స్టిల్ కంటిన్యూ విత్ దట్, బ్యాడీస్ ఎక్కువ యూజ్ చేస్తాము. అండ్ Once again, I'll just see what we can do discuss now. Confirm.
సుభాష్ మీకు అప్పుడు ఒకసారి చెప్పాం కదా మనకి ఈ ప్రాసెస్ యూజర్ ఎగ్జిట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది కాన్సెప్ట్ అప్పుడు చెప్పాను నేను, అంటే ఏదైనా స్టాండర్డ్ ప్రోగ్రామ్ లో. జస్ట్ లెట్ మీ క్విక్లీ కంప్లీట్ దాట్, లెట్ మీ క్విక్లీ షో దాట్. సో ఏం లేదు, మనకు ఒక స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఉంది అనుకోండి, MK01 లాగా. సో దీంట్లో సిస్టమ్ లోకి వెళ్ళి స్టేటస్ లోకి వెళ్తే ఇక్కడ మీకు ప్రోగ్రామ్ నేమ్ వస్తుంది. ఈ ప్రోగ్రామ్ నేమ్ లోకి వెళ్ళి ఇందులో వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ కాల్ కస్టమర్ హైఫన్ ఫంక్షన్ చూపిస్తాను. కాల్ కస్టమర్ హైఫన్ ఫంక్షన్, సో ఇక్కడ మనకి కాల్ కస్టమర్ హైఫన్ ఫంక్షన్ అని వస్తుంది. సో ఇక్కడ కూడా కాల్ కస్టమర్ హైఫన్ ఫంక్షన్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉండే పాసిబిలిటీ ఉంది. సో అది మనం ఇక్కడ కూడా కన్క్లూడ్ చేసుకోవాలి, ఏ యూజర్ ఎగ్జిట్ లో మనము యూజ్ చేస్తాము అని. సో 001 మీద డబుల్ క్లిక్ చేస్తే దీంట్లో ఇంక్లూడ్ లో సెలెక్ట్ చేస్తే ఇంక్లూడ్ దిస్ ఇస్ ఇంక్లూడ్ ప్రోగ్రామ్. సో యాక్చువల్గా ఈ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ అనేది మనము డబుల్ క్లిక్ చేస్తే వీ షుడ్ బి ఏబుల్ టు గో ఇన్ టు దిస్ SE38 అండ్ దెన్ వీ షుడ్ బి ఏబుల్ టు ద కోడింగ్. సో దీన్ని మనము నార్మల్గా ఈ ZX అనేది ఎనీథింగ్ విత్ స్టార్ట్ విత్ ZX ఇస్ ఫర్ ఎగ్జిట్స్ అనమాట. సో SAP సిస్టమ్ బై డిఫాల్ట్ గివ్స్ దామ్. సో దీన్ని మనం ఈ దీంట్లో మనం ప్రోగ్రామ్ రాసేటట్టుగా SE38లోకి వెళ్ళి ఈ నార్మల్గా ఇది చేయడానికి బై డిఫాల్ట్ యాక్సెస్ ఉండదు. సో ఇట్లా రిజర్వ్డ్ ఫర్ ఇంక్లూడ్స్ ఆఫ్ ఎగ్జిట్ ఫంక్షన్ గ్రూప్స్ అని ఉంటుంది. సో ఇది మనకు ఒక్కసారి ఈ అడ్మిన్ వాళ్ళు యాక్సెస్ ఇస్తే దెన్ వీ కెన్ స్టార్ట్ డూయింగ్ దిస్ కోడింగ్ ఇన్ దిస్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్లో ఏ కోడ్ రాసినా ఆ కోడ్ అక్కడ మనకి యూజర్ ఎగ్జిట్ లెవెల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ మనం ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు, మన ట్రాన్సాక్షన్ కోడ్ రన్ చేసినప్పుడు ఆ చేంజెస్ అనేవి అక్కడ వస్తాయన్నమాట. సో వాట్ వి ఓకే, దిస్ ఇస్ హౌ వి ఫైండ్ అవుట్ ద ఐ మీన్ లైక్ యూజర్ ఎగ్జిట్స్. అండ్ ఇంకా అంటే లైక్ ఒకటేంటంటే దిస్ వన్ మోర్ సినారియో విచ్ లైక్ సరే మనము రేపు డిస్కస్ చేద్దాము. రేపటి ప్రోగ్రామ్కి నేను ఆఫీస్కి తొందరగా వెళ్ళి లైక్ ఐ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్ ఆర్ అదర్వైజ్ ఆ సర్వర్ యాక్సెస్ చేసుకున్నట్టు ఏదో ఒకటి చూస్తాను. బట్ లైక్ వీ కెన్ ప్లాన్ ఫర్ ఇట్ ఆర్ ఇంకా వీకెండ్ లో అయితే థర్స్డే రేపు ఫ్రైడే కదా, సాటర్డే ఈవినింగ్ ఒకవేళ ధనాకి ఫీల్ అవుతే అంటే లైక్ ఎర్లీ మార్నింగ్స్ ఫర్ హర్ ఇన్ సాటర్డే, అంటే ఫ్రైడే నైట్ విల్ బి ఫ్రైడే మార్నింగ్ ఫర్ యూ. సో సాటర్డే ఈవినింగ్ మీకు కుదురుతుంది అంటే సాటర్డే ఈవినింగ్ ఐ కెన్ ప్లాన్, సాటర్డే ఈవినింగ్ ఐ కెన్ ప్లాన్ సో దట్ ఐ కెన్ కమ్ ర్యాప్ అప్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ దిస్ GUI సెట్టింగ్స్ మనకి ఉండే ప్రకారం నేను కంప్లీట్ చేసేసుకోవచ్చు సాటర్డే రోజు. సాటర్డే దాన్న సాటర్డే ఈవినింగ్ ఇండియన్ స్టాండర్డ్ టైం మీకు కుదురుతుందా ఈ సాటర్డే? ఆఫ్టర్ 7 PM అంటే మరి దానికి ఏ టైం అవుతుందో ఐ థింక్ విల్ జస్ట్ చెక్. స్టాండర్డ్ ప్రోగ్రామ్ లోనే సుభాష్, స్టాండర్డ్ ప్రోగ్రామ్ లో చూపించాను కదా ఇంతకు ముందు, అది స్టాండర్డ్ ప్రోగ్రామ్ లోనే. స్టాండర్డ్ ప్రోగ్రామ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని అడిగారా మీరు? MK0 ఇప్పుడు నార్మల్గా స్టాండర్డ్ దాంట్లోకి వెళ్ళి సిస్టమ్ లోకి వెళ్ళి స్టేటస్ లోకి వెళ్తే ఇక్కడ మనకి అప్పుడు పాపప్ లో ప్రోగ్రామ్ వస్తుంది, ప్రోగ్రామ్ నేమ్ వస్తుంది. సిస్టమ్ లోకి వెళ్ళి స్టేటస్ లోకి వెళ్తే అక్కడ ప్రోగ్రామ్ నేమ్ వస్తుంది.
సాటర్డే 7 PM అంటే మరి లాక్డౌన్ లో మీరు అంత లేట్ గా ఉంటే కుదురుతుందా అనేది చూడాలి. 7 PM ఓకే, రేపు మార్నింగ్ సేమ్ టైం కి నేను ట్రై చేస్తాను ఇదే దానికి వెళ్ళడానికి. ఓకే ఓకే సుభాష్, ఓకే ఓకే ఫైన్ ఫైన్. సో రేపు మార్నింగ్ ఇదే టైంకి నేను అది ఆఫీస్కి వెళ్ళి నేను ఈ ఈ 2 టాపిక్స్, ఒక 2-3 టాపిక్స్ ఉన్నాయి అవి రేపు కంప్లీట్ చేస్తాను. బ్యాడీది ఒకటి అండ్ యూజర్ ఎగ్జిట్ అయితే మనకు అది యాక్సెస్ ఉండదు, సో వీ షుడ్ బి గెటింగ్ దట్ యాక్సెస్ అండ్ దెన్ వీ కెన్ డూ ఇట్. ఓకే ఫైన్. సో నేను రేపు ఒక సినారియో కంప్లీట్ చేసి విల్ డ్రాప్ అప్ అండ్ మండే నుండి విల్ స్టార్ట్ విత్ దిస్ అనగా. Okay, then we'll catch up tomorrow and